కరోనా ఇతర దేశాల్లో ఎంతటి విలయతాండవాన్ని సృష్టించిందనేది మనకు అందరికీ తెలుసు. మరి ఆ అనుభవం నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో విధాలుగా మన రాష్ట్ర ప్రజల కోసం, మన కోసం ఎన్నో గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. మరి మన కోసం కష్టపడుతున్నటువంటి వైద్య సిబ్బంది కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో ప్రజలందరూ మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రకటించినటువంటి లాక్డౌన్ని ఒక ఉద్యమంలాగా, ఒక విధిగా పాటిస్తూ మరి కరోనా కోర నుంచి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని బయటపడే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఎక్కడో కాదు, ఇప్పుడు మన జిల్లాలోనే కొత్తగూడెంలోనే కరోనా కేసులను మనం చూస్తూ ఉన్నాము. మరి రెండో దశ నుంచి మూడో దశలోకి అడుగు పెట్టకముందే మరి మనమందరం అప్రమత్తమయ్యి మరి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వయం లాక్డౌన్ని ప్రకటించుకొని ఎవరికి వారు మరీ నిత్యావసరాల కోసం తప్ప మిగిలిన వాటి కోసం బయటికి రాకుండా మరి మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలనేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మన రాష్ట్రము, మన దేశము మన బాధ్యతగా ప్రతి ఒక్కరం ఉండాలనేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే కరోనా బాధితుల కోసము ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి మరి నా వంతుగా నా ఒక నెల జీతాన్ని కూడా విరాళంగా ప్రకటిస్తున్నాను.